నమస్కారం. కావలి పట్టణంలో మరి కోవిడ్-19 నేపథ్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దాదాపుగా నెల రోజులకు పైగా లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో మరి ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందులు అయితేనేమి, అట్లాగే ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి సమాచారం ప్రజలకు చేరడం అయితేనేమి, ఇలాంటి విషయాల్లో మరి కొన్ని ఇబ్బందులు ఏర్పడిన నేపథ్యంలో మన కావలి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలన్నీ కూడా మీడియా ద్వారా మరి ప్రభుత్వ అధికారులకు తెలియాలి. అలాగే ప్రభుత్వ అధికారులు ఇస్తున్నటువంటి సందేశాలు అయితేనేమి, నియమ నిబంధనలు అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రజలకు చేరాలంటే మీడియా ఒక చక్కని సాధనం. అలాంటి మీడియా అంతా కోవిడ్ లాక్డౌన్ నేపథ్యంలో మరి బయట జనసంచారం లేకుండా పోలీసు నిర్బంధించిన సందర్భంలో వీరందరికీ ఒకే చోట నుండి సమాచారం మార్పిడి జరిగితే బాగుంటుంది అని చెప్పేసి మన శాసనసభ్యులు గారు ఆలోచించడం జరిగింది. సో దీంతో మరి కౌన్సిల్ తీర్మానం చేసి నిరుపయోగంగా ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని మీడియా పాయింట్గా పబ్లిక్ రిలేషన్ ఆఫీస్గా ఉపయోగించుకుంటుంటే బాగుంటుందని చెప్పేసి మన శాసనసభ్యులు గారు ఆలోచించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి కౌన్సిల్ తీర్మానం చేసి ఇది కావలి పట్టణానికి సంబంధించినటువంటి ప్రజలు ఎలాంటి సమస్యలు వచ్చినా అది వెంటనే ప్రభుత్వం వారికి తెలియజేయాలన్నా, అట్లాగే ప్రభుత్వ అధికారులు వివిధ శాఖలకు సంబంధించినటువంటి సమాచారము నియమ నిబంధనలు ప్రజలకు తెలియజేయడానికి ఈ పబ్లిక్ రిలేషన్ ఆఫీస్ మీడియా పాయింట్ని ఉపయోగించుకుంటే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మన గౌరవనీయులు శాసనసభ్యులు గారి చేత ఈ మీడియా పాయింట్ని ప్రారంభించడం జరిగింది. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, మీకు సంబంధించినటువంటి ఎలాంటి కష్టమున్నా ఎలాంటి ఇబ్బందులున్నా మరి కోవిడ్ నేపథ్యంలో ఈ మీడియా పాయింట్ ఉదయం నుంచి సాయంత్రం వరకు మున్సిపల్ ఆఫీస్ ఇక్కడ దీన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. వాళ్ళందరూ కూడా వచ్చి మీడియా మిత్రులకు సమాచారాన్ని చేరవేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అట్లాగే మన కావలి పట్టణంలోటువంటి అనేక ప్రభుత్వ శాఖల వారు మరి వారి శాఖల ద్వారా ప్రజలకు ఇచ్చేటువంటి సందేశం, వైద్యశాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ, ఎవరైనా సరే, పోలీస్ శాఖ వారైనా సరే, ఈ మీడియా పాయింట్ ద్వారా ప్రజలకు సందేశాన్ని అందించడానికి సమాచారాన్ని అందించడానికి ఇది ఒక చక్కని వేదిక అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ నిరుపయోగంగా ఉన్నటువంటి ఈ భవనాన్ని మీడియా పాయింట్గా పబ్లిక్ రిలేషన్ ఆఫీస్గా ఉపయోగించుకునేలాగా మన శాసనసభ్యులు వీటికి తగిన ఏర్పాటు చేయమని ఆదేశించడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి కౌన్సిల్ తీర్మానం చేసి ఈ భవనాన్ని మీడియా పాయింట్గా ఉపయోగించుకునేలాగా చేశాము. దీన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ఈ ఆఫీసును ఉపయోగించుకొని తమకు సంబంధించిన సమాచార మార్పిడిని ప్రజలకు అందించవచ్చు, అట్లాగే వివిధ శాఖల నుంచి వీరు స్వీకరించడానికి కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి